తెలుగులో యాంకర్లు సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి, ఝాన్సీ, విష్ణుప్రియ, శ్యామల ఇలా చాలామంది తెలుగు యాంకర్లు ఉన్నారు. అయితే వీళ్ళ రెమ్యునరేషన్ లెక్కలు చూస్తే కళ్ళు బయర్లు కమ్మేటట్లుగా ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాకైతే పెద్దగా మార్కెట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ 100 కోట్ల నుంచి 1000 కోట్లకు మారింది. ప్రొడక్షన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. అన్నిటితో పాటుగా హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు, దర్శకులు రెమ్యునరేషన్లు కూడా భారీగా పెరిగాయి. వెండితెరతో పాటు బుల్లితెర మార్కెట్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో యాంకర్ల రెమ్యునరేషన్కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. సినిమా మొదలైంది మొదలు ఆ సినిమా ప్రమోషన్స్లో యాంకర్ది కీ రోల్. ఆడియో ఈవెంట్లు, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, సక్సెస్ సెలబ్రేషన్స్ ఇలా ప్రతి ఈవెంట్లోనూ యాంకర్లు కనిపిస్తూ ఉంటారు. ఇక టెలివిజన్లో అయితే యాంకర్లకు అగ్రపీఠం ఉంటుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, బిగ్ బాస్, స్టార్ మహిళ, సిక్స్త్ సెన్స్ ఇలా ఏ కార్యక్రమం చూసుకున్నా యాంకర్ల హంగామా ఉంటుంది. మరి యాంకర్ల రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది, ఎక్కువ సంపాదన ఉన్న టాప్ యాంకర్లు ఎవరో చూద్దాం. యాంకర్లకు డిక్షనరీ లాంటిది యాంకర్ సుమ కనకాల. ఇప్పటి వరకు తెలుగులో చాలామంది యాంకర్లు వచ్చారు, వెళ్ళారు. మహా అయితే 10 ఏళ్ళు, వాళ్ళ హవా నడిచేది. కానీ యాంకర్ సుమ అయితే హవా కంటిన్యూ అవుతూనే ఉంది. తమ వాక్ చౌదర్యంతో ఆడియన్స్ను కట్టుపడేస్తుంది. ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నా తన స్థానం సుస్థిరం చేసుకుని 1 యాంకర్గా నిలిచింది యాంకర్ సుమ. ఇక రెమ్యునరేషన్ విషయంలోనూ యాంకర్ సుమదే అగ్రస్థానం. యాంకర్ సుమ ఒక్క సినిమా ఫంక్షన్ చేసిందంటే 5 లక్షలు ఉండాల్సిందేనట. ప్రొడక్షన్ కంపెనీని బట్టి, సినిమా బడ్జెట్ని బట్టి ఈ లక్షలు మారుతూ ఉంటాయి. అంతేకాదు ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే సుమ 2 గంటల కంటే ఎక్కువ ఉండదట. ముందు ఆడియన్స్తో మాట్లాడడానికి బైట్స్ లాంటి వాటికి వేరే యాంకర్ ఉండాల్సిందే. టైట్ కాల్ షీట్స్ ఉన్నప్పుడు ఏదైనా పెద్ద ఈవెంట్ చేయాల్సి వస్తే సుమ రెమ్యునరేషన్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరుగుతుందట. యాంకర్ కదా, ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుందంటే సుమ దగ్గర ఆ పప్పులేం ఉడకవంట. మాట్లాడేవాళ్ళు ఎంత పెద్ద స్టార్ అయినా తన టైం అయ్యిందంటే వచ్చి కార్ ఎక్కేస్తుందట. సినిమా ఈవెంట్కి అయితే 2.5 లక్షలు కాగా టీవీ షోకి అయితే డేకి 1 లక్ష వరకు ఛార్జ్ చేస్తుందట సుమ. ఇక ప్రత్యేక ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు అయితే 5 లక్షల పైమాటే. ఇక సినిమాలోనూ నటిస్తున్న సుమ సినిమాకి 25 లక్షలపైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. మొత్తానికి సినిమాలను పక్కన పెడితే ఆడియో ఈవెంట్లు, టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో నెలకి 1 కోటి పైమాటేనట. ఈ మధ్య అందాల ఆర్వతలో అన్లిమిటెడ్ బోర్డు పెట్టేసిన అనసూయ రెమ్యునరేషన్ విషయంలో టాప్ గేర్లో దూసుకుని పోతుంది. అంతకుముందు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇతర టీవీ షోలతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారిగా రెమ్యునరేషన్ రెట్టింపు అయింది. ప్రొడక్షన్ కంపెనీని బట్టి రంగం మొత్తం రేటు మారిపోతూ ఉంటుందట. 10 లక్షల నుంచి 25 లక్షల వరకు అనసూయ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్న రంగం మొత్త తనకి పాత్ర నచ్చితే మాత్రం రెమ్యునరేషన్ గురించి ఆలోచించడం లేదట. ఇక టీవీ కార్యక్రమాలు అయితే 1 నుంచి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట. ఇక రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు వగేరా వగేరా అయితే రోజుకి 5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట అనసూయ. మొత్తంగా అనసూయ నెల సంపాదన దాదాపు 2 నుంచి 3 కోట్ల పైమాటేనట. జబర్దస్త్ నుంచి యాంకర్ అనసూయ తప్పుకోవడంతో రష్మికి క్రేజ్ దొరికింది. నిజానికి అటు అనసూయ కానీ ఇటు రష్మి కానీ తెలుగు మాట్లాడడానికి తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. కేవలం వీళ్ళిద్దరూ గ్లామర్ కోసమే జబర్దస్త్ స్క్రీన్పై మెరిశారు. ఇక రష్మి హీరోయిన్గా కూడా నటించడంతో ఈమె రెమ్యునరేషన్ కూడా ఎక్కువే. ఒక్కో షోకి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సినిమా ఈవెంట్లు పెద్దగా చేయదు కానీ వాటికి 2 నుంచి 3 లక్షల వరకు పలుకుతుందట. ఇక రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలకు, ప్రైవేట్ ఈవెంట్స్కి పిలిస్తే మాత్రం రోజుకి 5 లక్షలు పైమాటేనట. సినిమాకి 20 లక్షల నుంచి 30 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. మొత్తానికి యాంకర్ రష్మి నెల సంపాదన 50 లక్షలకు పైమాటేనట. అనసూయ రష్మీల తర్వాత ఆ తర్వాత స్థాయిలో అందాలు ఆరబోయే బుల్లితెర యాంకర్లో శ్రీముఖి ఒకరు. అయితే ఎంటర్టైన్మెంట్ పరంగా ఇద్దరి కంటే శ్రీముఖి కాస్త బెటర్ అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు మాట్లాడే విషయంలో బుల్లితెరపై రాములమ్మ స్పీడ్కి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. ఒక్కో షోకి 1 నుంచి 2 లక్షలు తీసుకుంటుందట. ఈవెంట్కి 3 నుంచి 4 లక్షలు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందట. ఇక స్పెషల్ ఈవెంట్లు, పాప్ ఓపెనింగ్స్ అయితే స్టార్ యాంకర్లకు మాదిరిగానే రోజుకి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట యాంకర్ శ్రీముఖి. ఇక సినిమాలో నటించిన శ్రీముఖి పాత్ర నడివి ప్రొడక్షన్ కంపెనీని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఒక సినిమాకు గాను 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుందట. మొత్తంగా మన రాములమ్మ నెల సంపాదన అయితే 1 కోటికి పైమాటేనట. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన రాములమ్మ ఆ సీజన్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్గా నిలిచింది. టాలీవుడ్ సీరియల్ యాంకర్లలో యాంకర్ ఝాన్సీ ఒకరు. తెలుగు అనర్గళంగా మాట్లాడగలే సత్తా ఉన్న ఝాన్సీ ఒకప్పుడు టీవీ ఇండస్ట్రీని ఏలింది. అయితే జబర్దస్త్ యాంకర్లకు క్రేజ్ పెరిగిన తర్వాత పోటీలు వెనుకబడింది. కానీ రెమ్యునరేషన్ విషయంలో గట్టి పోటీనే ఉంది. యాంకర్ ఝాన్సీ కూడా ఒక్కో షోకి 1 లక్షపైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇక సినిమా ఈవెంట్లకు అయితే 3 నుంచి 4 లక్షలు ఛార్జ్ చేస్తుందట. ఇక స్పెషల్ ఇంటర్వ్యూలు అయితే దాదాపు ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇక సినిమాల పరంగా చూస్తే యాంకర్ ఝాన్సీ యాంకర్గానే కాకుండా నటిగా గుర్తింపు సంపాదించారు. తన విలక్షణ నటనతో ఆకట్టుకునే పాత్రలు చేసింది. కాగా తన సీనియారిటీకి తగ్గట్లుగానే 10 నుంచి 20 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట ఝాన్సీ.
వన్స్ మోర్ ప్లీజ్ అంటూ యూత్ని షేక్ చేసింది యాంకర్ ఉదయభాను. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సాహసం చేయరా డెంబక వంటి కార్యక్రమాలతో బుల్లితెరపై స్టార్ యాంకర్గా ఓ వెలుగు వెలిగింది. ఇక పెళ్ళైన తర్వాత ఇతర కవలలకు జన్మనిచ్చిన యాంకర్ ఉదయభాను స్పీడ్ కాస్త తగ్గించింది. రెమ్యునరేషన్ విషయంలో స్టార్ యాంకర్తో పోటీ పడుతుంది ఉదయభాను. ఒకప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఉదయభాను ప్రస్తుతం టీవీ షోలకు 50,000 నుంచి 1,00,000 వరకు ఛార్జ్ చేస్తుందట. అయితే సినిమా ఈవెంట్లకు అయితే 3 నుంచి 4 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట. సుమా, ఝాన్సీ, రష్మి, అనసూయ, శ్రీముఖి, ఉదయభానుల తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా పాపులర్ అయిన యాంకర్లో యాంకర్ శ్యామల ఒకరు. ఈమె కూడా తరచూ సినిమా ఈవెంట్లో మెరుస్తూ ఉంటుంది. ఈమె కూడా ఒక సినిమా ఈవెంట్కి 100,000 పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇక సినిమా ఇంటర్వ్యూలకి 1 నుంచి 2 లక్షలు అందుకుంటుందట. ఈమె కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది కాబట్టి గతంలో కంటే ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచేసిందట. మొత్తంగా యాంకర్ శ్యామల నెల సంపాదన 50 లక్షలు పైమాటేనట. తెలుగు యాంకర్లందరిది ఓ లెక్క అయితే యాంకర్ వింధ్యా విశాఖది మరో లెక్క. తెలుగులో ఏకైక స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా ఐపీఎస్ వచ్చినా కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్యా తన యాంకరింగ్తో కనువిందు చేస్తూ ఉంటుంది. తన హాట్నెస్తో క్రీడాభిమానుల హాట్లను కొల్లగొడుతుంది ఈ బ్యూటీ. ఇంటర్వ్యూలు, ఆడియో ఈవెంట్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ బ్యూటీ యాంకర్ కూడా గట్టిగానే సంపాదిస్తుంది. సినిమా ఈవెంట్ అయితే 50,000 నుంచి 1,50,000 వరకు ఛార్జ్ చేస్తుందట. ఇక స్పోర్ట్స్ కార్యక్రమాలకు తెలుగులో ఉండేది ఒకే వంక యాంకర్ కావడంతో మ్యాచ్ ఉన్న రోజు 5 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట. చూడడానికి హీరోయిన్ మెటీరియల్ అనిపించే యాంకర్ మంజుష చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంది. ఆడియో ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ షోలు, రియాలిటీ షోల్లో కనిపిస్తూ ఉంటారు. కానీ మంజుష మాత్రం సినిమా ఈవెంట్లలోనే తలుక్కున మెరుస్తుంది. అయితే ఈమె రెమ్యునరేషన్ కూడా ఎక్కువే. ఒక ఈవెంట్కి గాను 50,000 నుంచి 1,00,000 వరకు వసూలు చేస్తుందట. ఇక సెలబ్రిటీల ఇంటర్వ్యూలకి అయితే 1 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తుందట. అందాలు ఆరబోయడంలో అనసూయతో పోటీ పడుతున్న వర్షిని టీవీ షోల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎమ్మర్ రేంజ్ కూడా 1,00,000 పైమాటే. స్పెషల్ ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లకు రోజుకి 50,000 నుంచి 1,00,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే సినిమా ఈవెంట్లు కానీ టీవీ షోలు కానీ వర్షిని వరకు రావాలంటే ముందున్న స్టార్ యాంకర్ని దాటి రావాలి. దీంతో వర్షిణికి గట్టి పోటీ తప్పడం లేదు. ఈ మధ్య క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ప్రేమాయణం యాంకర్ వర్షిణిని దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా అయ్యేటట్లు చేసింది. అయితే వీళ్ళే కాకుండా మిగిలిన యాంకర్లో కూడా నెలకి సంపాదన 50 లక్షలకు తక్కువ ఉండదట. వీరిలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటుంది సీనియర్ యాక్టర్ యాంకర్ అయిన సుమా. తర్వాత ప్లేస్లో అనసూయ, ఝాన్సీ, రష్మి, శ్రీముఖి వీళ్ళది కూడా వీళ్ళకి దగ్గరలోనే ఉందట. అయితే వీళ్ళు చేస్తున్న యాంకరింగ్లకే కాకుండా టీవీ షోల్లో వస్తున్న ప్రముఖ షోలన్నింటిలో గెస్టులుగా వచ్చినప్పుడు కూడా వీళ్ళకి రెమ్యునరేషన్ ప్రత్యేకంగా ఉంటుందట. అయితే యాంకర్ల రెమ్యునరేషన్ ఏది కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించరు. ఈ రెమ్యునరేషన్ లెక్కలన్నీ సోషల్ మీడియా కథనాల ఆధారంగా సేకరించినవే, అధికారికంగా ప్రకటించినవేవి కాదు, గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.